బుల్టెలో బ్రేక్ ని చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు, అక్రమ కేసులకు నిరసనగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. జైల్పూర్ గ్రామ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్, వార్డ్ మెంబర్లు మహ్మద్ ఇబ్రహీంపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించారని ఈటెలు తెలిపారు. హుజూరాబాద్ సీఐ బొల్లం రమేష్పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు బీఆర్ఎస్ తొత్తులుగా మారని, బీజేపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ఆనుకోవాలని ఈటెల రాజేంద్ర హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి అడ్డాగా మారిందన్నారు. కేసీఆర్ను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు, అక్రమ కేసులకు నిరసనగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. జైల్పూర్ గ్రామ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్, వార్డ్ మెంబర్లు మహ్మద్ ఇబ్రహీంపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించారని ఈటెల తెలిపారు. హుజూరాబాద్ సీఐ బొల్లం రమేష్పై చర్యలు తీసుకుని అతనిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు బీఆర్ఎస్ తొత్తులుగా మారని, బీజేపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని ఈటెల రాజేంద్ర హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అడ్డాగా మారిందన్నారు. కేసీఆర్ను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈటెల రాజేంద్ర అంటాడు, కేసీఆర్ దుర్మార్గాలు ప్రశ్నిస్తే ఈటెల రాజేంద్ర అంటాడు, కేసీఆర్ గారు మీరు చేసే పని పక్కా లేదు, చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదు. నీకు అధికారం కట్టబెట్టింది మీ అమ్మ కాదు కేసీఆర్ గారు, నీకు అధికారం కట్టబెట్టింది నీ ఇంటి కుటుంబ సభ్యులు కాదు, నీకు అధికారాన్ని కట్టబెట్టింది 4 కోట్ల తెలంగాణ పని కట్టబెట్టిన చెప్పి చెప్పిన నేను ఏమడిగినా, నేను పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్లు కట్టేవా అని చెప్పి అడిగిన. నీ కట్టించే సత్తా ఉండదు కాబట్టి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టుకునేటువంటి జీవో ఏమని చెప్పి అడిగినాం మేము. ఇది గౌండ్లవాడ, ఇది శాలలవాడ, ఇది కుమారులవాడ అని చెప్పి భక్తులు వాళ్ళు ఏ ఊరికి పోయినా కూడా వాడ కట్టుంటుంది ఇది గౌండ్లవాడ అంటారు. వాళ్ళ వాళ్ళ జాగలల్లో ఇల్లు కట్టుకునే జీవో ఇయ్యవయ్యా, మనకు కొంత శక్తి ఉండదు, గన్ని ఇండ్లు మనం కట్టించలేమని చెప్పి అడిగినాం. తప్ప అడిగింది నేను. ఇవాళ రాజీనామా చేసిన తర్వాత మీరందరూ చూసిన సచివ సాక్షి, నేను దాని గురించి చెప్పను. దళిత బంధు ఇచ్చిన, గొర్రెలకు 1,25,000 రూపాయలు ఇచ్చిన, నీ ఆత్మ గౌరవానికి నీకు హక్కుకు 10,000 రూపాయలు చొప్పున వెలగట్టిన, కనపడ్డ నాయకులందరినీ కూడా కొనే ప్రయత్నం చేసిన, ఎన్ని చేసినప్పటికీ కూడా హుజూరాబాద్ ప్రజలు ఒకటి ఆలోచన చేసిండ్రు, ఆత్మను అమ్ముకోవద్దు ఇప్పుడు, ఆత్మను అమ్ముకోవద్దు ఇప్పుడు, డబ్బు సంచులకు అమ్ముడు పోవద్దు ఇప్పుడు. 20 ఏళ్ళుగా మా కళ్ళల్లో కదలని బిడ్డ ఈ బిడ్డ, 20 సంవత్సరాలుగా మా కాళ్ళల్లో మెదిలిన బిడ్డ ఈ బిడ్డ. ఈ బిడ్డడు వచ్చినాడు ఎట్లున్నాడో ఇప్పుడు కూడా గట్టే ఉన్నాడు తప్ప ఎక్కడ మారలే. ఏం చేసిండని చెప్పి మా బిడ్డ మీద ఇంత కక్ష కట్టిండు, ఏం తప్పు చేసిండని చెప్పి ఇలా ఉడగొట్టే ప్రయత్నం చేస్తానని చెప్పి ఇవాళ మా బిడ్డను అక్కడ చేర్చుకోవాలని చెప్పి, మా బిడ్డను కడుపులో పెట్టుకోవాలని చెప్పి హుజూరాబాద్ తల్లులు, హుజూరాబాద్ అన్నలు కడుపులో పెట్టుకొని కాపాడి గెలిపించిన గడ్డ మీద కక్ష కట్టింది. ఒక్కొక్క నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చింది అన్నాడు రాజశేఖర రెడ్డి. ఆనాడు నాయకులు కొనుగోలు చేసింది రాజశేఖర రెడ్డి. కొనుగోలు చేసినప్పుడు ఏం మాట్లాడినావు, అవి అక్రమ సంపాదన, మన డబ్బే అది, తీసుకోండి వేసుకునే దిక్కు వేసుకోమని చెప్పిండు. ఎవరు చెప్పింది మాట, కేసీఆర్ చెప్పిండు. నేను 20 ఏళ్ళు మీ కళ్ళ ముందున్నా, నేను ఏనాడు 1 రూపాయి కూడా ఇవ్వకుండా గెలిచిన బిడ్డ, నేను ఏనాడు 1 లిక్కర్ సీస పంచకుండా గెలిచిన బిడ్డ, నేను ఊర్లలోకి వచ్చి దండం పెట్టి అమ్మా నేనే వచ్చినా అని చెప్తే నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన బిడ్డలు మేము. ఉన్నాయా మా దగ్గర పైసలు, అప్పుడు ఖర్చు పెట్టినామా,
ప్రగల్భాలు పలికినమా? నేను అడుగుతున్న కేసీఆర్ గారు, మరి 8 సంవత్సరాల కాలంలోనే 2014-2023 ఈ 8-9 సంవత్సరాల కాలంలోనే మరి 1,000,000,000,000 రూపాయలని గెక్కించి వచ్చినాయి. పోయిన వాయమన్నా సర్ది పట్టుకొని కోళ్ళఫారం కాడికి, పోయిన వాయమన్నాను కంపెనీ కాడికి, పోయిన వాయమన్నప్పు నీ పొలం పొలం దున్నినవాను చేసినవా? ఎక్కడి నుంచి ఇవాళ నేను అడుగుతున్న కేసీఆర్ గారు, నీ బ్యాంక్ అకౌంట్లో 1,000 కోట్లు ఉన్నాయో కదా, మరి ఇక చనిపోయినటువంటి కుటుంబాలకు కనీసం 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశావు. 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పి ఎంత ఇచ్చినావు? 5 లక్షలు. 5 లక్షలు వస్తుందానే ప్రాణం, ప్రాణానికి వెలగట్టే మూర్ఖపు నాయకుడు నువ్వు. నేను అడుగుతున్నా ఇవాటి కూడా, ఎవరైతే చనిపోయిందో 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి వెళ్ళి. ఎవరైతే శాశ్వతంగా పనిచేయలేరో వాళ్ళని చూసుకుంటూ మాత్రమే బతకనో కుటుంబ సభ్యులు 2 కాళ్ళు తెగిపడ్డాయో, వాళ్ళు ప్రెస్ వాళ్ళైనా ఎవరైనా వాళ్ళకు కూడా 50 లక్షల రూపాయలు చెప్పిన ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ నీకు పార్టీ కార్యక్రమాల్లో పార్టీ ఫండ్ నుంచి అని ఇవ్వకపోతే మా పైసలైనా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి చెప్తున్నా. అమ్మా నేను అడుగుతున్నా, ఆ పెట్టే మటన్ బిర్యానీ, ఆ తాగిపించే మందు సీసాలు ఎవడప్ప సొమ్మో ఒకసారి ఆలోచించేసుకోండి. తెలంగాణ ప్రజలారా, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే మీకు, 3 ఎకరాల భూమి ఇవ్వలే మీకు, దళితులకు 10 లక్షల రూపాయలు కేవలం హుజరాబాద్లో మాత్రమే ఇచ్చిండు, అవి కూడా అందరికి ఇవ్వలేదు. కార్డు లేదని, రేషన్ కార్డు లేదని, ఫోటో లేదని, ఒకటే కుటుంబం అని ఇక్కడ